వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షు లక్ష్మి కిచెన్. మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఈరోజు నేను బ్యూటీ టిప్స్ చెప్తాను ఫేస్ మాస్క్. మేము ఎప్పుడూ రెగ్యులర్గా వేసుకుని బ్యూటీ టిప్ ఇది. మేము ఈరోజు నాకు రొంపగా ఉంది కాబట్టి మాట బరువుగా వస్తుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. దీనికి ఏమీ మనం బయట కొనాల్సిన అవసరం లేదు. ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూను మనం ఆరెంజ్ తినేసి తొక్కలు బయట పాడేస్తాం కదా కవలా బలక్కాయ, ఆ తొక్కల్ని ఎండబెట్టి పొడి తీసుకున్నాను నేను. ఒక స్పూను నెయ్యి, ఒక స్పూను పాలు లేదంటే పెరుగు, ఏంటది కలబంద జల్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఈ ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత ఏదో ఒకటి మనం స్కిన్ స్టోన్కి నప్పేది ఏదైనా సరే మనం పెట్టుకోవాలి, లేదంటే స్కిన్ రఫ్ అయిపోతుంది. దానివల్ల నేను కలబంద పడుతుంది కాబట్టి నాకు నేను కలబంద తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక స్పూను శనగపిండి వేసాను, ఒక స్పూను కవలా బలకే తొక్కల వేసాను పొడి, ఒక స్పూను తేనె, పాలు మనకు కావాల్సినంత బైండింగ్ కోసం. ఒకసారి అన్నీ కలిపి బాగా కలిపేసుకుందాం. ఇది కలిపి ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను. ఇది ఇప్పుడు మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా పైకి పెట్టుకోవాలి, కిందకి ఎప్పుడు డౌన్ పొజిషన్లో ప్యాక్ అయినా వేసుకోకూడదు. మనం కానీ ఇది బాగా పనిచేస్తే నాకు ట్యాన్ ఎక్కువైపోయినప్పుడు నేను ఈ ప్యాక్ పెట్టుకుంటున్నాను, చాలా బాగా వర్కౌట్ అయింది. ఆరెంజ్ పిల్లలో మనకి సి విటమిన్ ఉంటుంది, దానివల్ల బాగా పనిచేస్తుంది. అది మెడకి కూడా పెట్టుకోవాలి మనం బాగా. ఈ మొహంతో పాటు ఈ మెడ కూడా మనకి బ్రైట్గా కనిపించాలి కాబట్టి మెడకి కూడా పెట్టుకోవాలి. ఈ ప్యాక్ అయిపోయింది కదా, ఇది ఒక 10 నిమిషాలు ఉంచి మనం కడిగితే ఫేస్లో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మీకు నేను ఇది ఎలా ఎలా స్క్రబ్ కింద చేసుకోవాలి, ఇలాగ పైకి ఇలాగ స్క్రబ్ చేస్తే మంచిగా మీకు వర్కౌట్ అవుతుంది. చూడండి, నేను చేతి మీద కూడా చేసి చూపిస్తాను మీకు ఈ ఫేస్ ప్యాక్. చెయ్యిన కాడ ఎలా ఉందో చేసిన కాడ ఎలా ఉందో మీకే తేడా తెలుసు. ఇది చేయలేదు, ఇది చేస్తున్నాను, ఈ చేతికి కూడా చేస్తున్నాను నేను. ఈ రెండిట్లకి డిఫరెన్స్ మీరే చూస్తారు, ఇది చేయలేదు ఇది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఎంత డర్టీగా ఉంది, ఇప్పుడు ఎంత నీట్గా ఉంది. స్మూత్గా స్కిన్ ఇదిగో చాలా స్మూత్గా అయింది, డస్ట్ అంతా పోయింది. ఈరోజు ఒక మధ్యాహ్నం వరకు సబ్బు పెట్టి కడగకుండా ఉంటే అది గ్లో సాయంత్రానికి అలా గ్లో వస్తూ ఉంటుంది. చాలా డస్ట్ ఉండేది, డస్ట్ అంతా పోయింది, ఇదిగో స్కిన్ ఎంత స్మూత్గా తయారైంది. చూడండి, నేను స్క్రబ్ చేసిన దగ్గర ఎంత
ఫేర్గా ఉంది, చెయ్యిన దగ్గర ఎలా ఉంది, ఇదే డిఫరెన్స్ చూడండి మీరు. ఇక్కడ నేను చేసాను ఇందా మీకు చూపించాను, ఇటు సైడ్ ఇటు సైడ్ చేసిన దగ్గర ఎలా ఉంది, చెయ్యిన దగ్గర ఎలా ఉంది, ఇదే చూడండి డిఫరెన్స్. ఇది చేసింది స్క్రబ్, ఇది చెయ్యింది, ఇంత డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతూ పనిచేద్ది. మనం రూపాయి ఖర్చు లేదు, రూపాయి పెట్టి మనం ఏం కొనాల్సిన అవసరం లేదు. మనం తిని పడేసే ఆరెంజ్ పీల్స్, ఆరెంజ్ తొక్కలు కొంచెం శ్రమ లేకుండా ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది, పనిచేద్ది. తేనె మన ఇంట్లో ఎప్పుడు ఉంటానే ఉంటుంది, మార్నింగ్ రొటీన్ తేనె మంచిగా చాలా బాగా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కల్లో సి విటమిన్ ఉంటే తేనె మంచి స్కిన్కి బ్రైట్నెస్కి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఇది ఉంది కదా జల్లు, ఇది చిన్ని ప్యాకెట్ అదే. ఈ జెల్ అంతా ఇలా మసాజ్ చేసేస్తే మన స్కిన్, మనం ఎండలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది, స్కిన్కి ఏ డ్యామేజ్ అవ్వదు. మీరు ఇదేనే కాదు, ఏ జెల్ అయినా ఒకసారి అప్లై చేసుకోండి. నాకు ఇదంతా బ్లాక్ అయిపోయి ఎలర్జీ కింద వచ్చింది, అవి కూడా దీనివల్ల తగ్గుతున్నాయి చాలా బాగా. చూడండి నా డార్క్నెస్ దగ్గర వదిలేసి ఉన్న ఫేస్ అంతా ఎంత క్లియర్గా ఉందో ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఇలా మనం పెట్టేసుకుని ఉంటే సరిపోతుంది, ఇది అంతే. అంతకుమించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతే. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఫేస్ ఎంత నీట్గా ఉందో చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఇలా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది జెన్యున్గా నాకు, నేను చేసుకుని మీకు చెప్తున్నాను, ఇదేం పేకు గట్ట కాదు.